గ్రామానికి సంబంధించి 10 లక్షల రూపాయలతో మైక్రో వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గం విజనంపాడులో హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత పర్యటించారు. ప్రతి ఇంటికి నేరుగా త్రాగునీరు చేరేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. జల మిషన్ పథకం ద్వారా గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్నట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతే రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అదేవిధంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు నేరుగా అందేలా చూస్తున్నామని అన్నారు. వింజనంపాడు గ్రామానికి రోడ్ల కోసం వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించేలా చూడాలని హోంమంత్రి పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న ఇతర సమస్యల గురించి అధికారులతో హోంమంత్రి మాట్లాడారు. చెరువులు ఆధారంగా తాగునీటి సౌకర్యాన్ని కల్పించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎప్పుడో కట్టినటువంటి ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడైపోయి రావాటర్ వచ్చేటువంటి పరిస్థితుల్లో, మరి చాలా వరకు అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో మనం ఈ విధమైనటువంటి మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది. అందులో భాగంగా మన వింజనంపాడు గ్రామానికి సంబంధించి 10 లక్షల రూపాయలతో ఈరోజు మైక్రో ఫిల్టర్ నిర్మించుకోవడం జరిగింది. మరి ఈ మైక్రో ఫిల్టర్ ద్వారా మరి గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు కూడా మంచినీటి సౌకర్యం కలుగుతుంది. మరి అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో ఇళ్లకు ఇంకా పైప్ లైన్లు రావాల్సినటువంటి అవకాశం మనకు ద్వారా 10 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా రావడం జరిగింది. ఎక్కడైతే పైప్ లైన్ లేదో వాటి యొక్క నిర్మాణం కూడా త్వరలోనే చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు డిసెంబర్ 25 నాడు మరి గ్రామంలో ఇళ్ల పట్టాలు ఎవరికి లేవో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం